ఈ రోజు వడంత తెలుద్దం సార్ అవును మరి ఇడ్లీ ఎలా ఉంది సార్ సూపర్ చట్నీ ఎలా ఉంది సార్ సూపర్ అండి ఒరేయ్ వాడి ఇడ్లీ ఎలా ఉంటే మాకు ఎందుకురా అసలు ఏం జరిగిందో చెప్పు మీకు నాలుగు బొమ్మలు చూపిస్తా అందులో ఒకటి మాత్రం తేడా ఉంటది ఏం జరిగిందో మీరే కనుక్కోండి అదే జరిగింది ఏ ట్రైన్కి వెళ్తున్నారు ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్తున్నామండి వెంకటాద్రికి వెంకట సార్ మీ ట్రైన్ వెళ్ళిపోతుంది సార్ థ్యాంక్స్ అండి అమ్మ దగ్గర ఉండాల్సిన తల నీ పాకెట్లోకి ఎలా వచ్చిందిరా అబ్బా ఇది అందరికి తెలిసిన కదే బాబు మీకు తప్ప అది తర్వాత ఏం జరిగింది బాబు చెప్పండి బాబు చెప్పండి ఇప్పుడు ఎలా సార్ ఏమండి ఈ ట్రైన్ ఎట్టి బస్సులో పట్టుకోవాలి ఎందుకంటున్నారు కదా మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా షాద్ నగర్లో నాకు ఒక క్యాంటీన్ ఉంది రోజు సరుకులు తీసుకెళ్ళడానికి ఆటో వెళ్తుంది దాంట్లో వెళ్తారా ఆటో ఎక్కడ ఉందండి మాస్టర్ ఇక్కడ ఒక ట్రైన్ ఉండాలి ఎక్కడ ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోయిందా అదేం సార్ ఆటో మాత్రం ఉంది డ్రైవర్ లేడా కంగారు పడకండి అరే ఆనిగా డ్రైవర్ ఆని ఆన్ ద డ్యూటీ సార్ తాగుబోతులో ఉన్నాడు డ్రైవ్ చేయగలడా మొసలి నీళ్ళ ఉంటే బలం ఈడు మందులో ఉంటే బలం మీరు కంగారు పడకండి ఒరే ఆనే నువ్వు బయటకు రారా వస్తున్నా వస్తున్నా మాటిస్తే మందుకు డబ్బులు ఇవ్వని నా వంశ ముఖ్య పరువు నరకేస్తావాడుకుందండి ట్రైన్ వెళ్ళిపోదండి సార్ మా వంశ వృక్ష మూలాలు తెచ్చుకోవాలి పుట్టి వంశ వృక్షం ఏం కర్మ దాన్ని కాసి ప్రతి పండు ప్రతి కాయ గురించి కూడా మాట్లాడుకుందాం బయలుదేరా వంశం చాలా పెద్ద తమ్ముడు మా తాత ముత్తాతల నుంచి బ్రిటిష్ పరిపాలనలో ఒక అది అందరు కార్లు జీబు నడిపెట్టాడు నాకు ఇస్తారు నేను రజనీకాంత్ లాగా అటో నడపాలని నా కోరిక బయలుదేరుతారు లాస్ట్ మినిట్ రన్నింగ్ లో ట్రైన్ ఎక్కారు కాబట్టి సరిపోయింది లేకపోతే బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అయినా ఈయనేంటి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మిస్టర్ గారు ఏమన్నాగా ఇవ్వలేదేంటి ఎవరు అడిగినా ఎక్కడ ఈయనా ఓ బహుశా బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు ఏమో అండ్ అబ్బో సార్ భలే సిన్సియర్ బాత్రూమ్ కూడా నా బ్యాగ్ తీసుకెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ మేడం లోపల ఇంకెవరైనా ఉన్నారండి లోపల ఇంకెవరైనా ఉంటానికి ఏమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నావా స్టూపిడ్ మందులో ఉన్నప్పుడు ఏరోప్లేన్ అయినా ఆటో అయినా రెండు ఒకటే హలో హలో సార్ నేను దస్తగిరిని సారీ రాంగ్ నెంబర్ అండి హలో ఇందాక మీకు ట్రైన్ లో బ్యాగ్ ఇచ్చాను కదా ఆ దస్తగిరిని చెప్పండి దస్తగిరి మీరు ఏ కోచ్ లో ఉన్నారు సార్ నేను సార్ కోచ్ లోనే కాదు ట్రైన్ లోనే లేనండి ట్రైన్ లో లేరా మీరు ట్రైన్ లో ఎందుకు లేరు సార్ ట్రైన్ లో ఎందుకు లేనంటే ఏం చెప్తాను దస్తగిరి గారు ట్రైన్ మిస్ అయిపోయాను షాద్ నగర్ స్టేషన్ కి వస్తున్నా మరి నా బ్యాగ్ మీ బ్యాగ్ నా దగ్గర సేఫ్ గానే ఉందండి అందులో నా సర్టిఫికెట్లు ఉన్నాయి రేపు నేను టీటీడీ ఇంటర్వ్యూకి వెళ్ళా సార్ సరే అండి మీరు కొంచెం షాద్ నగర్ స్టేషన్ దగ్గర కొంచెం చైన్ లాగి పెట్టండి చైన్ లాగలా ఉండండి ఇవన్నీ ఉయ్యాలి కట్టింది ఇక్కడ పైన ప్యాసింజర్లా ఉన్నాడు ఓరే నాయను సార్ ఇక్కడ ఏ చైన్ వర్క్ చేసేటట్లేదు సార్ మీరే ఎలాగైనా ట్రైన్ క్యాచ్ చేయాలి సర్లే
స్పీడ్ తోలే స్పీడ్ కి ట్రైన్ కన్నా ఒక అరగంట ముందే వచ్చేటట్టున్నా సార్. నాకు డౌట్, మీరు హట్ అవునంటే అడుగుతా. అడగండి దస్తగిరి సార్. మీరు దొంగ అయితే కాదు కదా సార్? నేను దొంగ అయితే ఇప్పటికి ఫోన్ స్విచ్ వచ్చేసేవాడిని కదండి. యా కరెక్ట్ సార్, సారీ సార్. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా, ట్రైన్ ఎక్కడ దాకా ఇచ్చేదో ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. ఓకే సార్, డన్. ఎవరు టికెట్ లేదు సార్? అయ్యా త్వరగారు, అది కాదండి సార్. సార్ టికెట్ బ్యాగ్ లో ఉంది సార్. బ్యాగ్ లో ఉంటే తీసి చూపెట్టు. బ్యాగ్ నా దగ్గర లేదు సార్, వేరే కాయన దగ్గర ఉంది. వేరెవరి బ్యాగ్ లోనో నీ టికెట్ ఎందుకు ఉంది? బ్యాగ్ నాదే సార్. అంటే టికెట్ నీది కాదా? టికెట్ నాదే, బ్యాగ్ నాదే సార్. రెండు నీవైనప్పుడు అతని దగ్గర ఎందుకు ఉన్నాయి? పోనీ తీసి చూపించవయ్యా. ఆయన ట్రైన్ లో లేదు సార్. అంటే టికెట్ కూడా ట్రైన్ లో లేదన్నమాట. మరి అంతే కదా సార్, ఫైన్ ఏమన్నా కట్టాలా సార్? డబ్బులు కూడా బ్యాగ్ లోనే ఉన్నాయి సార్. నాకు లిటరేచర్ అంటే చాలా పిచ్చయ్యా. సాహిత్యం అంటే చెవి కోసుకుంటాను. నువ్వు ఫైన్ కట్టక్కర్లేదు కానీ ఫైన్ గా ఓ మంచి కవిత చెప్పయ్యా. కవిత సార్ నేను చెప్తాను సార్. మామిడి తోపులోకి మా మామిడి తోపులోకి కావు కావుమంటూ కావు కావుమంటూ వచ్చిందో కాకి, అది వేసుకుంది డ్రైయర్ జాకి. కాకి డ్రైయర్ వేసుకుందా? పుట్టినప్పటి నుంచి నేనే వేసుకోలేదు. కాకి డ్రైయర్ వేసుకోవడం ఏమిటి అసంట? కవిత్వం చెప్పరా అంటే కవిత్వం చెప్పరా? కవిత చెప్పకపోతే కొట్టి చంపేసేలా ఉన్నాడు. మనం జంప్ వీడు వీడి కవితలు పిచ్చి ఈ నోట్లో దుమ్ము కొట్ట ఈ తాడి తెగ. ఒక్క నిమిషం సాధనార్ సాధనార్ సాధనార్. రే ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారా సార్? ఇలా రోజు సాధనార్ కు ప్యాసేజ్ ఎక్కించుకోవడం అలవాటు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మందు కొట్టడం అలవాటు. డబ్బులు ఏమైనా ఇస్తారా? లేట్ అవుతుంది రారా సార్. మీరు నా గెస్ట్, మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా వంశం పరిమితం కావాలి. మిమ్మల్ని చేయడానికి ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా సాధనార్? సాధనార్ సాధనార్ కూర్చోండి. ఒక్కరు మాత్రం ఇంకో కూర్చోండి ప్లీజ్. అడ్జస్ట్ చేసాడు నా చిన్న ఆటో కదా. ఇలాగైతే బ్రేక్ వేస్తావరా? బ్రేక్ నేనే వేయాలని రూల్ ఏముంది? ఎప్పటి కాలుకు దొరుకుతాడే అని ఎప్పుడు పెడితే మీకు సౌకర్యంగానే ఉంది కదా? రక్తం కక్కు చచ్చిపోయింది, సౌకర్యం ఉంది గురుగారు. అయితే నాకే సౌకర్యం లేదు. నిలబడింది కాదు దిగు. ఎంతసేపు కూర్చుంటావు నా ఆటోలో? శాంతగారం చెప్పి ఇక్కడ ఎక్కడ డాబా వస్తే అక్కడ లాస్ట్ స్టాప్. డబల్ దిగరా. ఎంత ఉంటావు? నా క్వార్టర్ 78 రూపాయలు. 78ని ముగ్గురుతో భాగిస్తే ఎంత బ్రదర్? 26. నా స్టఫ్ కు 30, అంటే మనిషికి 10 రూపాయలు యాడ్ చేస్తే మనిషికి 36 రూపీస్. చలో 36 రూపాయలు తీయాలి. ఇది ఎక్కడ గొడవయో బాబు? ఎవడన్నా టికెట్ రేటు కిలోమీటర్లు బేస్ చేసుకుని చెప్తారు, నువ్వేంటి క్వార్టర్ ను బేస్ చేసుకుని చెప్తున్నావు? నేను ఏది బేస్ చేసుకుంటే నీకేదో డబ్బులు కర్మరా బాబు. అన్నా రాంపండు కనబట్టలేదు. కనబట్టలేదా? సరిగ్గా చూసావా? చూసానన్నా. అరే రాంపండు రాంపండు. ఇదేంటయ్యా వెనకాల ఎక్కడ మా రాంపండు కనపడలేదు? నా ఆటో ఎక్కినప్పుడు ఎంత మంది ఉంటారో, దిగేటప్పుడు ఎప్పుడు అంత మంది ఉన్నారో అదే నా స్పెషల్. మీరు వెళ్ళిపోయి ఎప్పుడు కనిపిస్తున్నా కంటికి. ఒరే అనిక ఇప్పుడు ఎక్కడికి రా. ఒక్కో క్వార్టర్ మంది వేసుకొని వస్తా, నువ్వు వేస్తావా? వెళ్ళరా వెళ్ళు. నువ్వు వేస్ట్ బాబు. వీడితో పెట్టుకుంటా అవదు కానీ కిస్ 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 నేను తాగేది చీప్ లిక్కర్? 1600 రూపాయల మందు బాటల్ నాది. నేను తాగని ఏ బ్రాండ్ అయినా నాకు చీప్ లిక్కర్ తో సమానం. ఎంత కౌరా నీకు, నేను పోలీస్ అని తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నా? దొంగ పోలీస్ నువ్వు, నేను మందు దగ్గర ఎవరు అయినా ఒకటే. ఆల్ ఇస్ ఈక్వల్ ఈక్వల్ ఇస్ ఆల్. నువ్వు నేను ఒకటే నారా? వామ్మో రావట్లేదుగా. ఓకే సార్ చెప్పండి సార్. ఏంటి దస్తగిరి ఫోన్ ఎత్తవు, నిద్రపోయావా? సార్ టీసీ టికెట్ అడిగి చంపేస్తున్నాడు, ఈ టెన్షన్ నిద్ర ఎలా పడుతుందండి? మరి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? ఏమీ లేదు సార్, నాది కొత్త కాలర్ ట్యూన్. ఎవరు వినకపోతే నెల నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుందని, పైగా నాది మల్టీ కాలర్ ట్యూన్ సార్. ఒరేయ్ నీ కాలర్ ట్యూన్ నేను ఎంజాయ్ చేసి మూడ్లో లేనురా నేను.
ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది? 15 నిమిషాల సాద్ నగర్ వస్తుందండి. బ్యాక్ బ్యాక్ అబ్బారే కొట్టగారే పోలీసులు నచ్చేస్తారు విప్లవం పడితే సీఎం రాజీనామా చేయాలి. సార్ తాగేసినారు సార్ తెలియకుండా మాడేశారు సార్ సారీ సార్ సారీ సార్ 6 నెలలు జైల్లో వేస్తామని ఎన్కౌంటర్ చేస్తాను. ఆడున్నాడో ఈయన నా బ్యాగ్ ఆడుందో నా ఉద్యోగం పరిస్థితి ఏందో నాకే అర్థం కావాలా చట్నీ అమ్మ తల పగిలిపోతుంది నా ఉద్యోగం నన్ను నువ్వు నన్ను చంపేస్తాడు తీసుకెళ్ళపోతే నిన్ను చంపేస్తారా కనిపిస్తలే సార్ ఇప్పుడే కనిపించలేదురా నా మొలసాడు ఆటో స్టార్ట్ చేయడానికి నీ మొల్తాడికి సంబంధం ఏంట్రా? అరే నా మొల్తాడికే కదా సార్ తాళం గుర్తుండే అది కనిపిస్తలేదంటే బంగారం టైపోస్ వచ్చినాడా మొలతాడు ఎక్కడ పెట్టి తెచ్చావురా? అంత గొడవ పెట్టుకున్నా అక్కడ ఊడి పట్టట్టు తప్పు అరే నేను చంపేస్తాను చిన్నడు మొన్న రే పోరా బై దిమా ఖరాబ్ చేయకరా నా జరే పోరా సి చీప్ లిక్కర్ రే 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 సారీ సార్ సారీ సార్ సారీ సార్ అరే తీసుకో ఒక్కసారి కింద ఎదుగుతా కింద ఎదుగుతా ఎక్కడ వాడుంటే గొడవ దగ్గర హలో నా దస్తగిరి సార్ నెక్స్ట్ స్టేషన్ జడ్చర్ల 9:40కి వస్తుంది. మరి షాద్ నగర్ షాద్ నగర్ షాద్ నగర్ లో ఎలా ఉంటుంది సార్ షాద్ నగర్ లో ఎలా ఉంటుందంటే మీరు ఏమన్నా రైల్వే మినిస్టర్ సార్ వస్తున్నారు ఓ 10 నిమిషాలు ఆపండి అంటే ఆపడానికి షాద్ నగర్ పోయి ఆల్రెడీ 10 నిమిషాలు అయింది రాలేదంట ఇంకో 2 పెగ్గులేస్తావా తాగబోచ్చు వచ్చిన ట్రైన్ వెళ్ళి 10 నిమిషాలు అయిందంట నిన్ను నమ్ముకున్నాను చూడు పోరా ట్రైన్ వెళ్ళిపోతే నా తప్ప మా వంశం ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడుతుంది కావాలంటే పడుకుంటది చీమకు కూడా చీపులు ఇక్కడ పోయిన వంశం నాది నేను ట్రైన్ ఎక్కిస్తా నాన్న 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 నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి విషయం తెలిసిపోయిందా సందీప్ కూల్ హలో చెప్పండి నాన్నగారు ఇందుకు నాన్నగారు ఎందుకు ఫోన్ చేశారు చేసింది నాన్న కాదు ఇంకెవరు రే నేను రా ఆనందిని బా చెప్పా ఇంతకుముందు మామయ్య డిన్నర్ చేస్తుంటే ఎవడో చేయి తగిలి ఫుడ్ ప్యాకెట్ కింద పడిపోయిందిరా అయితే నన్ను తీసుకురమ్మన్నారు అదే నువ్వు తీసుకొచ్చావనుకో ఆయనకు దగ్గర అవ్వడానికి బాగా స్కోప్ ఉంటుంది ఛాన్స్ వాడుకోరా బా అది కాదు బాయ్ నేను చెప్పి అసలు ట్రైన్లో ఎవడున్నాడు ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి ఇప్పుడు నేను చెప్పేస్తే వద్దులే అసలే బాగా టెన్షన్ పాటి అందరికీ చెప్పినా చెప్పేస్తాడు నాన్న భోజనం చేయడం ఇంపార్టెంట్ నేనే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా పిహెచ్డి చదివిన నేను మీ నాన్నకి పులిహోర ప్యాకెట్ ఇవ్వాలా నా వల్ల కాదు సార్ ప్లీజ్ దస్తగిరి ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు నేను ఇంకే ఇబ్బంది పెట్టను ఏ హెల్ప్ సార్ ముందు నా బ్యాగ్ తండి నేను పడుకోవాలి నేను పడుకునేది పర్లేదురా 10th లో 600 500 వచ్చినాయి స్కూల్ ఫస్ట్ అబ్బా అప్పట్లో చదువు అంటే విపరీతమైన పిచ్చి సార్ తిండి కూడా మానేసి ఓన్లీ టెక్స్ట్ బుక్లే చదివేవాడిని అమ్మా మరి చంపేనా మీ నాన్నగారు ఏ కోచ్లో ఉన్నారు సార్ బ్రదర్ వచ్చి 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 ఆలోచించుకొచ్చాయి ఇవ్వండి వరదరా ఇది మా బంధువులే నువ్వెక్కో నెక్స్ట్ పెద్ద స్టేషన్ చెప్పు అక్కడ అయితే మన టార్గెట్ కర్నూల్ అమ్మా ఇప్పుడు ఈ పులిహోర పొట్లం ఎక్కడ దొరుకుతుందో అదిగో ఇదిగో పులిహోర పొట్లం ఎంత 40 రూపాయలు 40 రూపాయల బాబు బాబు 30 రూపాయలకి ఇవ్వ రాత్రి 10 అవుతుంది ఈ టైంలో దొరికింది కళకత్తుకు తినాలి కానీ బేరాలాడతావేంటి సరే ఏదో ఒకటి ఒక పొట్లం సరే ఎందుకంటే మంచిది ఇంక 2 పొట్లాలు చెప్తా నువ్వు ముందు డబ్బులు ఇవు ఆ పులిహోరా పులిహోరా అమ్మా ఇంతమంది ఉన్నారేంది అబ్బా పిల్లల వల్ల ఆయన ఎట్టు గుర్తుపట్టాలి ఒకవేళ గుర్తుపట్టాను అనుకో ఆయన నువ్వెవరో అడిగితే నేనేం చెప్పాలి ఏం అర్థం కావట్లేదే ఐడియా ఆయనకి ఫోన్ చేసి అడిగితే బోలా హలో దస్తగిరి నేను ఒక ఐడియా చెప్తుంటావా ఇంత బతుకు బతికి చిచ్చి నా వల్ల కాదు సార్ మరి నీ ఇంటర్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది నా బతుకు డేంజర్లో ఉంది
పులిహోర పులిహోర పొట్లం 40 అమ్మ ఈగల వాళ్ళని పులిహోర అమ్మ వేడి వేడి పులిహోర వేడి వేడి పులిహోర ఇదిగో పులిహోర ప్యాకెట్ ఎంత 40 రూపాయలు 40 ఏం సరిపోద్దయ్యా 50 రూపాయలు తీసుకో ఈ వ్యాపారమే బాగున్నట్టుందే